ఈ భూ సమస్య అన్నిటికీ మించి మన రైతాంగానికి పెద్ద హెడేక్ మారింది ఈ రోజు రవీందర్ రెడ్డి గారు గౌతమ్ కుమార్ గారు మన టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్ గారు ఈ సమావేశానికి వచ్చినారు నాతో పాటు నా వెంట నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పినాను విఆర్ఓల వల్ల ఇతర కొన్ని ఇబ్బందుల వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ చెడపేరుస్తా ఉంది ఎందుకు రావాలి మనకి ఇది ఇంత మంచి ప్రభుత్వం నడుపుకుంటున్నాం ఈరోజు గొప్పగా ముందుకు పోతున్నాం ఇదంతా కూడా మనం తీసేయాలని చెప్తే వారందరూ కూడా నాకు చెప్పినారు సార్ తమరు అసెంబ్లీలో చెప్పినారు ఎలక్షన్లలో కూడా ప్రజలకు వాగ్దానం ఇచ్చినారు ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తెస్తామని చెప్పినారు మీరు ప్రజలకు వాగ్దానం ఇచ్చినారు కాబట్టి అది నెరవేర్చవలసిందే మేము కూడా అవుట్ రైట్ గా మీతో పాటు ఉంటాం ప్రజలకు సేవ చేస్తామని చెప్పినారు నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ పోర్టల్ నాకు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది పూర్తి పారదర్శకమైనటువంటి పోర్టల్ భూముల యొక్క రికార్డులన్నీ 1,45,58,000 ఎకరాల భూములు నేను మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నా ఇప్పుడు అన్ని రకాల రికార్డులు క్లీన్ అయ్యి అన్ని రకాలుగా చేయబడి 1,45,58,000 భూములు ఇలా ధరణి జాబితాలో ధరణి వెబ్సైట్లో దర్శనమిస్తా ఉన్నాయి పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా మీరందరూ ఇది మామూలు విజయం కాదు మామూలు విజయం కాదు ఈ 1,45,58,000 భూముల వివరాలు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు మూడు చింతలపల్లిలో నేను ప్రారంభించిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా లండన్లో కావచ్చు అమెరికాలో కావచ్చు గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు రష్యాలో కావచ్చు భారతదేశంలో ఢిల్లీలో కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎక్కడున్న వాళ్ళైనా సరే చూసుకోవచ్చు ధరణి పోర్టల్ అంత దరిద్రం పోర్టల్ లేదు కర్ణాటక రాష్ట్రం ఆల్రెడీ పెట్టి చేతులు కాల్చుకొని మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసింది ఈ కేసీఆర్ ఏం చేసిందంటే నేను నిన్న చెప్పిన కదా పడవల ఓ బర్రే ఓ మనిషి ఇద్దరుంటారు ఇక ఇంత ఉష్కరాయి పడ్డా పని పడవ మునిగిపోతుంది ఆడికి ఆడికుంది అన్నట్టు సడన్ గా నడిమిట్లా పోగానే బర్రె పెండ పెట్టింది పెండ పెట్టగానే కేసీఆర్ ఏం చెప్తుండ్రు చూసినవా మునిగిపోయే పడవలో నేను పెండ కూడా పెట్టించిన అయినా తేలింది అంటాడు బర్రె కడుపులున్నా పెండ బరువు కదే బయట ఉన్నా కదేనా ఇక గిటువంటిది కేసీఆర్ ధరణి అర్థమైంది కదా ప్రజలారా ప్రభుత్వ భూములను రక్షించలేడు ఇంకా ఏమీ చేయలేడు వాడు ఓ దిక్కు దొంగోడు కబ్జా ఆడ చూపించి ప్రైవేట్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్లు చేస్తుంటే నువ్వు ఎట్లా అత్తవా నీ తెలివి సలహా కూడా ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లకు నువ్వు ఎట్లా ఫిక్స్ చేస్తావా ఏమన్నా సోయిందా ఇది వరకు రెవెన్యూ ల్యాండ్ రికాల్స్ లో ఈసీ కొట్టుకుంటూ వచ్చేది గదే కదా ఈ ధరణి దానికి మించి ఏమన్నా ఉందా కేవలం పైసలు దండగా చేసి నేను ఏదో పని చేస్తున్నాను కలరింగ్ ఇచ్చుకున్నావు నీ దరిద్రపు నీ దరిద్రపు ఆలోచనకి ఇంకా అంతరిక్షంలోకి ఏం వ్యోమగాములు ఆశ్చర్యపోతురు అమెరికాలో ట్రంప్ దీని మీదనే ఆలోచన చేస్తా ఉన్నాడు రష్యాలో పుతిన్ దీని మీదనే ఇక ఏది సింజియాబి జపాన్ నుంచి ఆయన ఇదే ఆలోచన చేస్తున్నాడు అన్నట్టు ఎత్తులు కొడుతుంది ఊళ్ళో విఆర్ఓ కూడా ఆలోచన చేస్తలేడు ఇది ఎక్కడ దరిద్ర వెబ్సైట్ రా అని చెప్పి నీకు నువ్వే సృష్టించుకొని నీకు నువ్వే హైప్ క్రియేట్ చేసుకొని నీ భజన నువ్వే చేసుకుంటే ఇది బాతాల పోసెట్టి ఇక నీ కథ గిట్లా ఉంది చూస్తావు కదా ఇప్పుడు సమాధానం చెప్పురు మరి